తెలంగాణ రాష్ట్రంలో రామగుండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని, అధికార బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థుల విధానానికి శ్రీకారం చుట్టింది ఇక్కడేనని స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ తెలిపారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రధాన పార్టీలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తించి ఈసారి నియోజకవర్గ ప్రజలు తనకు తిరిగి పట్టం కడతారని, ఈసారి తప్పకుండా గెలిచి తీరుతానంటున్న సోమారపు సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలలో రామగుండం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారింది. అధికార బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థులతో కూడా ఇక ఇతర పార్టీలలో కూడా ఒక పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం మనం రామగుండంలో ఉన్నాము. రామగుండం గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి, మీరు బీజేపీ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం ఏంటి అంటే, మీరు ఇక్కడ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు గాను ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికే బీజేపీ పార్టీకి రాజీనామా చేశారని భావించవచ్చా? అవును, 100% అదే. బీజేపీ అంటే నాకేం వ్యతిరేకం లేదు, నరేంద్ర మోడీ అంటే నాకు ప్రేమనే. కానీ ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, నువ్వు గెలవాలంటే బీజేపీలో గెలవలు, బయటకు రావాలని. వాళ్ళకి ఎన్నో రకాలుగా గత 2 నెలల నుంచి సమంజసం చూస్తాను. తర్వాత బీజేపీలో మూమెంట్ కూడా తక్కువైంది. తర్వాత ఒక అనుమానం, ఏజ్ ఎక్కువ ఉంది, టికెట్ ఇస్తారా లేదా, టికెట్ ఇవ్వమని ఒక వింగు. కన్ఫర్మ్గా ఎవరికి ఏం ఐడియాస్ లేవు. వాళ్ళు చేసే పద్ధతిలో నాకు కొంచెం అనుమానంగా ఉండే. సో దానికంటే బెటర్ రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయడం బెటర్ అనుకున్నాను. ప్రజలకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను రాజీనామా చేసిన తర్వాత. అంటే గతంలో 2009లో ఒక మహాకూటమిలో కూడా మీరు ఒక పెను ప్రభంజనం, అంటే మహాకూటమి హవా కొనసాగుతున్న తరుణంలో కూడా మీరు ఇండిపెండెంట్గా బరిలో దిగి అప్పుడు విజయం సాధించిన ఘనత ఉంది. అంటే ఇప్పుడు అదే స్ట్రాటజీ మళ్ళీ అమలు చేస్తున్నారు అనుకోవచ్చా? స్ట్రాటజీ కొంచెం మారవచ్చు, అప్పుడున్న సిస్టమ్ మారవచ్చు, బట్ పోటీ మాటకు ఇండిపెండెంట్గా చేస్తున్నాను. నాకు ఒక అపారమైన నమ్మకం రామగుండం ప్రజల్లోపట. ఎందుకంటే ఈ ప్రజలు నా సేవలు గుర్తించారు, నేను చేసిన పనిని ఎన్నోసార్లు అప్రిషియేట్ చేశారు. నా పని వీలే కాదు, అప్పుడున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానీ, అందరూ కూడా లైన్లో అందరూ కూడా నా వర్క్ను అప్రిషియేట్ చేశారు. నాకు ఫండ్స్ అట్లే వచ్చినాయి. నేను ఇక్కడే కాకుండా నేషనల్ లెవెల్ ఫండ్స్ తీసుకున్నాను, ఇంటర్నేషనల్ లెవెల్ ఫండ్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా గల్లీలు గల్లీలో ఉన్నవాళ్ళు, ఎటువంటి సౌకర్యం లేని వాళ్ళకు నేను ముందు సేవ చేస్తాను. వాళ్ళకు డ్రైన్ రోడ్ వేసినాను, సిమెంట్ రోడ్, అంతకుముందు మట్టి గుంతలు వాసన అన్నీ ఉండేది. డ్రైన్ పెట్టినాను, వాళ్ళకి కరెంట్ ఇచ్చినాను, వాళ్ళకి నీళ్ళు ఇచ్చినాను. ఇంకోటి చేసే పని ఏం లేదు, 100% చేసినాను. అట్లా నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ 100% డెవలప్మెంట్ నేను చేసినాను. ఈ మున్సిపాలిటీని గ్రేడ్ 2 కూడా ఎలిజిబుల్ లేని మున్సిపాలిటీని ప్రతి సంవత్సరం గ్రేడ్ 2, గ్రేడ్ 1 స్పెషల్ గ్రేడ్ సెలక్షన్ గ్రేడ్ చేసి మళ్ళీ నేను ఎమ్మెల్యే వచ్చినాక దీన్ని కార్పొరేషన్ కూడా చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి మీరు ఉన్న అంటే ఎమ్మెల్యేగా కొనసాగిన తరుణంలో జరిగిన అభివృద్ధి మాత్రమే, ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు కొత్తగా చేసింది ఏమని లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ పనులకు మీరు మీ హయాంలో అభివృద్ధి చెందిన పనులకే వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ కోణంలో తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదనే కూడా అంటున్నారు. దీనిపై మీ స్పందన? అంటే ఒకటి అనుభవం కావాలి, మనం ఎవరినో బ్లేమ్ చేయడానికి లేదు, కానీ సిన్సియర్గా పనిచేస్తే కొంత పనులు జరిగేది. ధనార్జన కోసం అడ్డమైన దారులు తొక్కి ఈ ప్రజలు ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు. నేను వెళ్ళేటప్పుడు చాలా డబ్బు చేసి, కాంట్రాక్ట్లు చేసి, అవార్డు చేసి, కొన్ని ఎస్టిమేట్ స్టేజెస్లో, కొన్ని డ్రాయింగ్ స్టేజ్లో సడన్గా ఎలక్షన్ డిక్లేర్ అవ్వడం ఆగిపోయినాయి. అవన్నీ ఒక 6 నెలల నుంచి 7 ఏడాదులు అయిపోయేది. కానీ అందులో సగం పనులు కూడా 5 ఏళ్ళైనా వాళ్ళు చేయలేకపోయినారు. ఓన్లీ సిమెంట్ రోడ్లు ఎక్కడ ఈజీ కనుక సిమెంట్ రోడ్లు వేసినాం, కానీ ఎక్కడ కొంచెం టెక్నికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎక్కడ కొంచెం మన కొంచెం కాంప్లికేటెడ్ ఉందో, అటువంటి అన్నీ కూడా వాళ్ళు చేయకుండా వదిలేస్తున్నారు. లేకుంటే ప్రతి డివిజన్కు 2 కమ్యూనిటీ హాల్స్ ప్రపోజ్ చేస్తున్నాను. సింగరేణి వాళ్ళతో ల్యాండ్ కూడా టైప్ చేసుకున్నాను. ఇవన్నీ చేసినాక ఏది చేయలేదు. మహిళలకు పాపం వాళ్ళకు 14 కోట్లు పెట్టినాను వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి 50% సబ్సిడీతోటి, అది కూడా ఏం జరగలేదు. మన గిరిగిరి బ్యాంక్ వాళ్ళకు 50 లక్షలు పెట్టినాను, ఎవరు చేయరు ఇట్లా. గిరిగిరి బ్యాంకు వాళ్ళకు బ్యాంకే పొద్దున్న డబ్బులు ఇచ్చి సాయంత్రం తీసుకుంటే ఒక 50 లాక్స్ ఫండ్ పెట్టినాను, అది ఎక్కడ పోయిందో. సో ఇట్లా ఎన్నో చాలా ఇంప్రూవ్డ్ మెథడ్, ఎవరైనా చనిపోయి వాళ్ళు ఏకాకి అయిపోతే వాళ్ళను మళ్ళా పునరుద్ధరణకు 1 కోటి రూపాయలు పెట్టినాను వాళ్ళకు, అది కూడా రాలేదు. మహిళా బ్యాంక్ కోసం 1 కోటి రూపాయలు పెట్టాను, అది కూడా చేయలేదు. ఇట్లా ఏ పనులు కూడా చేయలేదు. సో థ్యాంక్ యూ.
మొత్తానికి తాను తన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేశాను. తన అభివృద్ధి ఇవ్వనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తమ అభివృద్ధిగా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పేసి, అంటే ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో దిగి ఖచ్చితంగా విజయం సాధిస్తానని సోమారావు సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం రామగుండ నియోజకవర్గంలోని 12-13 డివిజన్లలో బస్తీ బాట కార్యక్రమంతో ప్రచారాన్ని కూడా ఈ రోజుతో ప్రారంభించారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, రామగుండం.